రాగానే గ్రోవ్ పార్క్ హైదరాబాద్ లో అతిపెద్ద లేక్ సెంటెడ్ విల్లా కమ్యూనిటీ 884 స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విల్లాస్ తో ఎట్ దుండిగల్ గాగిల్లాపూర్ www.pranit.com 9959615837 దసరాకు ముందే ఉద్యోగులు పెన్షనర్లకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నగదు రహిత మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ప్రతిగంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్గా జమ చేయాలని పేర్కొంది. ఈ మేరకు తమ మూల వేతనంలో 1% కంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో తెలిపారు. దీంతో మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీని ప్రకారం ఈహెచ్ఎస్ అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ఈహెచ్సిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ సభ్యులుగా ఉంటారు. ఈహెచ్ఎస్ సీఈఓ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరఫున 6 పెన్షనర్ల తరఫున 2 ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఉద్యోగులు పెన్షనర్లు తమ కంట్రిబ్యూషన్గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతి నెల వారి వేతనం నుంచి ఆటోమేటిక్గా ట్రస్టుకు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్గా ప్రతి నెల జమ చేస్తుంది. ఈహెచ్ఎస్ నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 15 పోస్టులను మంజూరు చేసింది. పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను ప్రత్యేకంగా విడుదల చేస్తారు. ఉద్యోగులు పెన్షనర్లకు నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయన్నారు.